ఇంగ్లాండ్తో కీలకమైన రెండో టెస్ట్కి భారత్ రెడీ అయింది. ఈ మ్యాచ్లో మరింత మెరుగైన బ్యాటింగ్ షో చూపెట్టాలని టార్గెట్గా పెట్టుకుంది. ఒకే ఒక్క మార్పు మినహాయిస్తే టీమిండియా బృందంలో సమస్య ఏమీ లేకపోగా ఇద్దరు ప్రధాన పేసర్ల గాయాలతో ఇంగ్లాండ్ ఇబ్బంది పడుతోంది. స్వల్ప బ్యాటింగ్ సమస్యని మినహాయిస్తే మొత్తంగా ఇంగ్లాండ్పై ప్రస్తుతం భారత్దే పైచేయిగా కనిపిస్తోంది. స్టార్ పేసర్ షార్దుల్ ఠాకూర్ తొడకండరాల గాయంతో మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. నెట్స్లో ప్రాక్టీస్ చేస్తూ ఉండగా అతను గాయపడ్డాడు. అయితే తొలి టెస్టులో నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్ స్ట్రాటజీ అద్భుత ఫలితం ఇవ్వడంతో ఇప్పుడు ఐదో బౌలర్గా స్పిన్నర్ అశ్విన్ని ఆడించాలా లేకపోతే పేసర్లు ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్లో ఎవరిని తీసుకోవాలి అనేదానిపై టీమిండియా మేనేజ్మెంట్ తర్జన భర్జన పడుతోంది. అయితే నిన్నటి ప్రెస్ మీట్లో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ షార్దుల్ స్థానంలో జట్టులోకి వచ్చే ఎవరైనా సరే బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది అని అభిప్రాయపడ్డాడు. దాని దృష్ట్యా లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ని బలోపేతం చేయాలంటే ఖచ్చితంగా రవిచంద్రన్, అశ్విన్కే చోటు దక్కుతుంది. అయితే గ్రీన్ టాప్ వికెట్ ఉంటే మాత్రం ఇషాంత్ శర్మ తుది జట్టులోకి వస్తాడు. సో అశ్విన్ కాకపోతే ఇషాంత్, లేకపోతే ఉమేష్, వీరిద్దరిలో ఎవరో ఒకరికి అవకాశం ఇవ్వాలి అనేది టీమ్ మేనేజ్మెంట్ ముందు ఉన్న మరొక ప్రత్యామ్నాయం. అయితే ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంతో పోలిస్తే కొంత పొడిగా ఉండే లార్డ్స్ పిచ్ ని దృష్టిలో ఉంచుకుంటే సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్, అశ్విన్ తుది జట్టులోకి సరిగ్గా సరిపోతాడు. అశ్విన్ కి పిచ్ తో సంబంధం లేకుండా కీలక సమయంలో వికెట్లు పడగొట్టగలిగే సత్తా ఉంది. అతను మ్యాచ్ విన్నర్. పైగా కొంత బ్యాటింగ్ ని బలంగా మార్చాలనే కారణంతో షార్దుల్ కి తొలి టెస్టులో అవకాశం దక్కింది. అలా చూస్తే మంచి బ్యాటింగ్ చేయగల నైపుణ్యం ఉన్న అశ్విన్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇక ఓపెనర్ మయాంక్ అగర్వాల్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. అయితే అతని స్థానంలో గత మ్యాచ్ ఆడిన కేఎల్ రాహుల్ చక్కటి బ్యాటింగ్తో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. దాంతో మయాంక్ తన ఛాన్స్ కోసం మళ్లీ వేచి చూడాల్సిందే. ఇక పుజారా, కోహ్లీ, రహానే గత టెస్టులో విఫలమయ్యారు. ఈ ముగ్గురులో కనీసం ఇద్దరు రాణిస్తే తప్ప భారత్ భారీ స్కోర్కి అవకాశం ఉండదు. ఇక బుమ్రా 9 వికెట్లతో మళ్లీ ఫామ్లోకి రావడం భారత్కి కలిసొచ్చే అంశం. షమీ కూడా కీలక వికెట్లతో సత్తా చాటాడు. వీరికి సిరాజ్ కూడా సహకరిస్తున్నాడు. వీరికి రవిచంద్రన్, అశ్విన్ పదునైన స్పిన్ జత కలిస్తే టీమిండియాకి ఎదురుండదు. ఇక ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్కి అతిపెద్ద సవాల్ ఎదురుకాబోతుంది. సీనియర్ పేస్ బౌలర్, కెరీర్లో 150 టెస్ట్ మ్యాచ్ ఆడాల్సి ఉన్న స్టూవర్ట్ బ్రాడ్ కాలిపిక గాయం కారణంగా మ్యాచ్తో పాటు పూర్తిగా సిరీస్కే దూరమవగా తొడగాయంతో బాధపడుతున్న అండర్సన్ రెండో టెస్ట్ ఆడడం కష్టమే. వీరి స్థానంలో పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్ అయిన మార్కూట్, సౌకిబ్ మహమ్మద్ ఏమాత్రం ప్రభావం చూపిస్తారు అనేది చెప్పలేం. ఇక తొలి టెస్ట్ మ్యాచ్లో రూట్ ఆదుకోకపోయి ఉంటే ఇంగ్లాండ్ ఎప్పుడో కొప్పుకూలిపోయి చిత్తుగా ఓడిపోయేది. సరిగ్గా చెప్పాలంటే గత కొన్నేళ్లలో ఇంగ్లాండ్ బ్యాటింగ్ బృందం స్వదేశంలో ఇంత బలహీనంగా ఎప్పుడూ లేదు. బర్న్స్, సిబ్లీ, క్రాలీ, లారెన్స్ ఇలా అందరూ విఫలం కావడంలో ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆల్రౌండర్ మోయిన్ అలీకి మళ్లీ టెస్ట్ టీంలో స్థానం దక్కింది. భారత్పై మంచి రికార్డున్న మోయిన్ అలీ అటు బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లో కూడా ప్రభావం చూపించగలడు. క్రాలీ స్థానంలో ప్రాక్టీస్ మ్యాచ్లో అదరగొట్టిన హమీద్కి చోటు దక్కే అవకాశం ఉంది. ఇక ఇవాటి పిచ్ విషయానికి వస్తే ఇది బ్యాటింగ్కి అనుకూలమైన పిచ్. మంచి ఎండ కాయడంతో పాటు వర్ష సూచన లేకపోవడం సానుకూల అంశం. టాస్ గెలిచిన టీం బ్యాటింగ్ ఎంచుకోవడం ఖాయం. పిచ్పై గడ్డి ఉంటే మాత్రం పేసర్లు చెలరేగడం ఖాయం.